కాళోజీ సేవలు మరువలేనివని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వేణుగోపాల్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని ఎంపీపీ అన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల గోడును తన గొంతుకు ద్వారా వినిపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిరస్మరణీయులని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. సామాన్యుల వేదనలను తనగోడుగా వినిపించినే ప్రజల పక్షంలో నిలిచిన కాళోజీ ఆరాధ్యుడని తెలిపారు. తన భావాలను వీలైనంత తేలిగ్గా వ్యక్తం చేయడమే కాళోజీ ప్రత్యేకత అన్నారు. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కార్యాలయంలో స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి ఉత్సవాలకు గౌరవనీయులు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, వైఎస్ఎంపీపీ నాగయ్య గారు, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి గారు, స్తంభంపల్లి ఎంపీటీసీ ఉపేందర్ గారు, మరి దేశపల్లె జగరావుపల్లి ఎంపీటీసీ, తర్వాత వరదవెల్లి ఎంపీటీసీ, బోయిన్పల్లి ఎంపీటీసీ మరియు ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి గారు అందరి హాజరవడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు మన తెలంగాణ సమాజానికి, తెలంగాణ సాధించడానికి వరకు వారు మార్గదర్శకులు. వారి యొక్క ఆశయాలను వారి యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషిగా మన మండల ప్రజాధికారి మండల ప్రజాపతిలో అందరము కృషి చేస్తామని మనం చేస్తున్నాం. జై హింద్.